ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶಿವೇ ಶೃಂಗಾರಾರ್ಥೇ ತದಿತರಜನೇ ಕುತ್ಸನ ಪರ ಸರೋಷ ಗಂಗಾಯಾಂ ಗಿರಿಶಚರಿತೆ ವಿಸ್ಮಯವತಿ ಹರಾಹಿಭ್ಯೋ ಭೀತ ಸರಸಿರುಹ ಸೌಭಾಗ್ಯ ಜನನೀಂ ಸುಖೀಷು ಸ್ಮೇರಾತೇ ತವ ಜನನಿ ದೃಷ್ಟಿ ಸ ಕರುಣ. అంటూ మనకి శంకర భగవత్పాదల వారు అమ్మవారి కళ్ళల్లో నవరసాలని మనకి చూపించారు. ఆ తల్లి కళ్ళల్లో ఎప్పుడూ కూడా శాంతమే ఉంటుంది, కానీ ఆ తల్లి కూడా ఆ తల్లి కళ్ళల్లో కూడా ఎప్పుడు ఎరుపు జీర కనిపిస్తుందంటేట. అయ్యవారి గురించి సరస్వతీదేవి వీణ మీద పాట పాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఎంతో పరవశంగా వింటున్నటువంటి పార్వతీదేవి ఒక్కసారి గంగ కూడా పైన ఉన్నటువంటి గంగ కూడా నేను కూడా అన్నటువంటి త్రోవలో కనుక చూస్తే అమ్మవారి కళ్ళల్లో కూడా ఎరుపు జీర కనిపిస్తుందిట. అంటే ఏంటి, మరి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా అబ్బాయిని ఎంచుకునేటప్పుడు అబ్బాయి గుణగణాలకి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. మరి అమ్మాయిలు అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఎలాంటి అబ్బాయిని ఎంచుకోవటంలో ప్రాధాన్యత ఇవ్వాలి? మరి మొదట్లో మొదటి 8 సంవత్సరాలు కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఏమనుకునేవారు, మా అమ్మాయి ఇచ్చేటటువంటి ఇంటికి మంచి సాంప్రదాయ కుటుంబం అయి ఉండాలండి, అబ్బాయి బుద్ధిమంతుడైతే చాలు అనుకునేవారు. కానీ రాను రాను ఈ మార్పు ఎలా జరిగింది అంటే ఒక సునామీ లాంటి మార్పు. ఏదో మార్పు అంటే మెల్లిగా వచ్చినటువంటి మార్పు కాదండోయ్, సునామీ లాంటి మార్పు అమ్మాయి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానంలో వచ్చింది. ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటున్నారు, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. తప్పులేదు, కోరుకోవడంలో తప్పులేదు. అలాగే అబ్బాయికి జీతం కూడా, ఒకవేళ అబ్బాయికి 50,000 వస్తున్నాయి చక్కటి కుటుంబం అండి అని చెప్పామనుకోండి, అబ్బే 50,000 ఈ కాలంలో ఏం సరిపోతాయండి అని అంటున్నారే. కానీ అయ్యో అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు, అసలు ఆ అబ్బాయి యొక్క గుణగణాలేంటి, ఆ అబ్బాయి యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, వారి యొక్క కుటుంబం ఎలాంటిది అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి వారిని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కాబట్టి అమ్మాయి కాపురం సరిగ్గా ఉండాలంటే ఒక తండ్రి ఆడపిల్లని ఎంత అపురూపంగా అయితే చూసుకుంటాడో అలాంటి అబ్బాయిని మన అమ్మాయికి భర్తగా తీసుకురావాలంటే చూడాల్సిందేంటి, అబ్బాయి యొక్క జీతం కాదు, అబ్బాయి యొక్క గుణగణాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ అబ్బాయి నెలకి 4 లక్షలు సంపాదించినప్పటికీ అసలు ఇంటికే రాకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. అబ్బాయి గుణగణాలకి ఇంటి యొక్క పరిస్థితులకి మనం ప్రాధాన్యత ఇస్తే ఆ ఇంట్లో పెరిగినటువంటి అబ్బాయికి కూడా కొంత దుడుకుతనం ఉన్నా కొంత కోపం ఉన్నా వెనక పెద్దలు చెప్తారే ఏంట్రా అలా అంటున్నావు, అలానైనా ఉండాల్సినటువంటి పద్ధతి అంటూ పెద్దలు ఆ అబ్బాయిని నిలదీయగలుగుతారు. ఆ సంస్కారం ఆ ఇంటికి ఉందా లేదా అన్నటువంటి కోణంలో అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచించాలి. అలా ఆలోచిస్తూనే అమ్మాయికి ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఇవ్వాలి. ఉన్నతము అంటే ఇక్కడ నా ఆలోచనలలో ఆస్తిపాస్తులకు కాదండి ప్రాధాన్యత, గుణగణాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంతటి ఉన్నతమైనటువంటి వంశం నుంచి ఆ అబ్బాయి వచ్చాడు. మనము వరపూజ చేసేటప్పుడు ఏంటి, అబ్బాయిని సాక్షాత్ విష్ణు స్వరూపుడిగా భావన చేసి మనం వరపూజ చేస్తాము. నిజానికి అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో ఆనందించేది ఇప్పుడు ఆ సమయంలోని కన్యాదానం చేసేటప్పుడు వరపూజ చేసేటప్పుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడికి నాకు కాళ్ళు కడిగేటటువంటి మహాద్భాగ్యం దొరికింది, నా ఇంటి లక్ష్మిని ఈ ఇంటికి ఇస్తున్నాను అంటూ ఎంతో ఆనందంతో అమ్మాయి తల్లిదండ్రులు సాక్షాత్ విష్ణు స్వరూపుడిగా భావన చేస్తూ వరుడి కాళ్ళు కడుగుతాడు. నిజానికి అంత శాస్త్రం తెలిసి అంతటి శాస్త్రాన్ని నమ్ముకుంటున్నటువంటి కుటుంబం నుంచే వరుడు వచ్చాడనుకోండి, ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈ కోణంలో ఆలోచించాలి. ఆ అబ్బాయి గుణగణాలు ప్రాధాన్యత ఏంటి, మన సనాతన ధర్మాన్ని ఆ అబ్బాయి ఎంతవరకు నమ్ముతాడు, ఎప్పుడైతే
ఆ అబ్బాయి మన సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వాడై ఉంటాడు. ఆ అబ్బాయి మీ అమ్మాయి చిటికెన వేణుని కడదాకా పట్టుకునే ఉంటాడు. అదే మన సనాతన ధర్మాన్ని నమ్మనటువంటి వాడనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు ఆ పట్టుకున్నటువంటి చిటికెన వేలుని వదిలేసే అవకాశం ఉంది. కాబట్టి మనము ముందుగా అబ్బాయి యొక్క గుణగణాలకి, వారి యొక్క కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ మా అమ్మాయిని చక్కటి కుటుంబానికి ఇవ్వాలి, చక్కటి ఉమ్మడి కుటుంబానికి ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రి అనుకున్నారనుకోండి, ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశానికి చేతులెత్తి నమస్కరించడానికి కారణం ఒక రకంగా మన కుటుంబ వ్యవస్థ. ఎంతో ఆనందంగా, ఎంతో పటిష్టంగా ఉండేటటువంటి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థకే ప్రపంచ దేశాలన్నీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాయి. మనమే మన చేతులారా మన ఉమ్మడి కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకున్నాము. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రి కూడా మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయిలకే మేము ఇస్తాము అని నిర్ణయించుకున్నారనుకోండి, నిజానికి తిరిగి మనం ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు చక్కటి గుణగణానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ ఇంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, వారి ఇంటి వైభోగం అనగానే ఏంటి, వారి సాంప్రదాయం ఏ కోవకి చెందినటువంటిది, ఇలాంటివన్నీ గమనించారనుకోండి ఎంత చక్కగా ఉంటుంది చెప్పండి. వారిద్దరికీ వివాహం చేస్తే ఇటు అమ్మాయి తల్లిదండ్రులు మంచి సాంప్రదాయం తెలిసినటువంటి వారు, ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా మంచి సాంప్రదాయం తెలిసినటువంటి వారు, మరి ఆ ఇద్దరి వివాహము అనేసరికి సీతారాముల కళ్యాణమే అవుతుంది. ఇటు దశరథ మహారాజు గారు చక్కటి సాంప్రదాయం తెలిసినటువంటి వారు, మరి జనక మహారాజు గారు దానికి ఏమీ తక్కువ కాదు. కాబట్టి ఈ ఇద్దరు వియ్యం అందితే ఎంత ఆనందంగా ఉంటుందో, చక్కటి సాంప్రదాయపరమైనటువంటి రెండు కుటుంబాలు కలవడము అంత ఆనందదాయకంగానే ఉంటుంది. కాబట్టి వివాహము చేయాలి అని నిర్ణయించుకోగానే ఇటు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కూడా చేయాల్సినటువంటి పని ఏంటి, మా అబ్బాయికి ఇక యుక్త వయసు వచ్చింది, లేకపోతే మా అమ్మాయికి ఇక యుక్త వయసు వచ్చింది, నేను వివాహం చేద్దాము అనుకోగానే ముందుగా మనం ఏం చేయాలి, సీతారాముల కళ్యాణ ఘట్టానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం చదువుకోవాలి. అందులో ఒక వియ్యంకుళ్ళు ఎలా ప్రవర్తించాలో, ఒక అత్తగారులు ఎలా ప్రవర్తించాలో, కొత్తగా వచ్చేటటువంటి కోడలు ఎలా ప్రవర్తించాలో, అసలు వివాహం అంటే ఏంటో, ఆ వివాహం ఎలా జరగాలో, ఇద్దరూ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా మీరు మాకు కూల్ డ్రింక్స్ పంపించలేదండి అని అలగడాలు, లేకపోతే ఇంకేదో పెట్టలేదన్నటువంటివి అలగటాలు లేకుండా ఆ వివాహాన్ని 10 మందికి కూడా ఎంతో ఎంతో కాలం గుర్తుండేటట్టుగా చేసుకోగలిగినటువంటి స్మృతిని ఇచ్చేటటువంటిది, గుర్తునిచ్చేటటువంటిది మనకి రామాయణం. కాబట్టి వివాహం చెయ్యాలి అనుకోగానే మనం రామాయణాన్ని చదువుకోవాలి. ప్రతి గురువారం కూడా 7:30 గంటలకి మన టోరీ రేడియోలో కళ్యాణ వైభోగమే అనేటటువంటి కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ అబ్బాయిలకి అమ్మాయిలకి మీ స్నేహితులకి చక్కటి జీవిత భాగస్వాముని ఎంచుకునేటటువంటి అవకాశాన్ని మన టోరీ రేడియో మనకి అందజేస్తోంది. స్వస్తి. We'll be right back.